గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం ఈరోజు చర్చించబోయే అంశం రాజకీయ పరిస్థితుల గురించి. కేసీఆర్ రాజకీయాలలో రాజకీయ ఆలోచనలు ప్రధానమంత్రి అనేటువంటి అంశంని మనం తెర మీద తీసుకొస్తున్నాం. ముఖ్యంగా కేసీఆర్ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు ప్రధానమంత్రి కావాలనేటువంటిది, దాన్ని కొన్ని అడుగులు ముందుకేశాడు. దానికి కావాల్సినటువంటి సరంజామం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా భారతదేశంలో మనీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అదేవిధంగా ప్రజల మన్నన పొందడం కూడా ఒక అంశం. ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, ఎవరి అవసరాలు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా మనకు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, శతవిధాల ప్రయత్నం చేసి విఫలమైనటువంటి కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేదానికి అందరినీ కూడగట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా అడుగులేస్తాడని, ఎందుకంటే టైం దొరికింది కదా, ఇప్పుడు పాపం కష్టపడి 24 అవర్స్ కష్టపడి ప్రజల యొక్క ఆ బాగోగులను చూసేటువంటి వ్యక్తి కాబట్టి, ఇప్పుడు రాష్ట్రం 10 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని ఢిల్లీలో భారతదేశంలో నమూనాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఫామ్ హౌస్లో ఏ విధంగా వీళ్ళందరితో బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దాదాపుగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మహారాష్ట్రలో కొంత పాగా వేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎంపీ స్థానాలపైన ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కొంత ఆదర్శ భావాల్లో వస్తే ప్రధానమంత్రి అయ్యేదానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ ఇద్దరిని, బీజేపీ వాళ్ళని ఇద్దరిని ఏ విధంగా చేస్తాడనేది ఒక అంశం. ఎందుకంటే భాష మీద పట్టున్నటువంటి కేసీఆర్ గారు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఈ అన్ని భాషల్లో కూడా హిందీలో చక్కగా మాట్లాడేటువంటి భాషా కోవితుడు, పండితుడు, కవి, ఇవన్నీ రకరకాల వ్యక్తి కాబట్టి దేశంలో ఆయన విమానం వేసుకొని తిరిగితే ప్రజలను మార్పు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా పార్టీ రెండు కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన శకం అయిపోయింది. ఎందుకైపోయింది అంటే, ఆయనకు చదువుకున్న వాళ్ళు పట్టం కట్టినట్లు అనుకుంటూ ఉన్నారు సిటీలో. కానీ బయట ఆయనకు ఆయన విషయాలు తెలిసినటువంటి ఆయన సొంత జిల్లాలో, అదేవిధంగా నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్, మెదక్, ఈ ఏదైతే ఈ అన్నీ కూడా జిల్లాలు ఉన్నాయో, ఆయన యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోలేదు ప్రజలు. ముఖ్యంగా ఎందుకు ఒప్పుకోలేదు ఏంటంటే, సమస్యలు కొన్ని లక్షల ఎకరాలను తీసుకొని ఈ ప్రాజెక్టుల మీద కానీ, లేకపోతే ఆయన ఆలోచన విధానం మీదనే ప్రశ్నించడం జరిగింది. అది ఒక అంశం. ఇక సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఆయన గెలవడానికి కారణం బీఆర్ఎస్ గెలవడం, నాట్ కేసీఆర్, బీఆర్ఎస్ గెలవడానికి కారణాలు ఏది అని అన్వేషించినట్లయితే వాళ్లకు చాలా చెప్పడం ఏంటంటే, మేము రింగ్ రోడ్లు కట్టాం, అదేవిధంగా ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ చేశాం, ఉద్యోగ కల్పన చేశాం, ఐటీ పార్క్ చేసినాం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేశాం, అందరు కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాం, ఉపాధి ఉద్యోగాలు కల్పించాం, ఇన్ కేస్ కాంగ్రెస్ వస్తే ఇవన్నీ కూడా పోతుందని చెప్పి చెప్పడంతో ప్రజలు నమ్మి బీఆర్ఎస్కే ఓట్లు వేయడం జరిగింది. ఈ రెండు సంబంధించిన జంట నగరాల ప్రజలు ఓటు వేయడం వల్లనే ఆయనకు ఆ మాత్రం 39 సీట్లైనా వచ్చినాయి. ఈసారి ఆయన చక్రం తిప్పాలి అంటే ప్రధానమంత్రిగా తెలంగాణలో అన్ని సీట్లు ఆయనకే రావాలి,
అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్లు రావాలి. సీట్లు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తే సరిపోతుంది. మహారాష్ట్రలో ఎట్లా కూడా కాలు పెట్టేశాడు. ఇక ఏ అంశం తీసుకుంటాడో, ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ అంశం తీసుకొని సక్సెస్ అయిపోయాడు. ఇప్పుడు భారతదేశంలో ఒక అంశం తీసుకొని వెళ్తాడు. మనం ఆయన అంశాలను కూడా గమనించడం, నల్ల చట్టాల మీద ఒక సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడినటువంటి పంజాబ్ రైతులు విజయాన్ని సాధించినప్పుడు అక్కడ ఎంతోమంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి విషయాల్లో ఈయన కూడా వాళ్లకు ఆర్థిక సహాయాన్ని చేశాడు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి ఆ చట్టాలను రద్దు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్గా ఏ సమస్య ఉందో ఆ సమస్యను పట్టుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఒక సమస్యను పట్టుకున్నారు. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ గురించి ఆ సమస్యను ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు దక్షిణాదిలో. కేసీఆర్ ఏ సమస్యను చేస్తారంటే నదుల అనుసంధానం గురించి కానీ, లేకపోతే ఇంకా ఉద్యోగ విషయాల గురించి కానీ ఒక రెండు మూడు సమస్యలు నేషనల్గా ఉన్నాయి. ఉపాధి ఉద్యోగాల గురించి కానీ బీజేపీ యొక్క చెప్పినటువంటి రద్దు, నోట్ల రద్దు కానీ, లేదా అకౌంట్లలో డబ్బులు వేసేటువంటి విషయం కానీ, లేదా వాళ్ళు ఏదైతే మాఫీ చేస్తున్నారో రుణాలను బడా కంపెనీలకు, అలాంటి విషయాలు కానీ ఒక మూడు నాలుగు ఐదు అంశాల గురించి ఆలోచన చేస్తున్నట్టు ఫామ్ హౌస్లో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క మందులో ఉన్నటువంటిది లిక్విడ్ అంటాం, ఇక్కడ బెల్ట్ షాపులు ఇవన్నీలో ఆదాయం ప్రభుత్వానికి చేరుతూ ఉంది. అదేవిధంగా అలాంటి పాలసీస్ మీద దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం అయితే తీసుకొస్తాడు అనేది ఆయన ఆలోచనలో బాగా ఆలోచన చేస్తూ దేశ రాజకీయాల్లో రెడీ అవుతున్నాడు, ఫ్రెష్ అయిపోతున్నాడు ఫామ్ హౌస్లో. కాబట్టి రాష్ట్ర రాజకీయాలను ఈ యొక్క కొడుకు కానీ హరీష్ రావు కానీ ఇంకా మిగతా ఎవరిని అప్పచెప్తారనేది సంశయంగా ఉంది. ఈయనైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని తిట్టకుండా 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాడు. అదేవిధంగా సీతక్క కూడా కొంత ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసినప్పుడు సీతక్క కూడా గట్టిగా వాదించినప్పుడు సీతక్కను కూడా అసెంబ్లీ రాకూడదని ఈ సంవత్సరం చేశారు. ఇది ఆయన చేతుల్లో కాలేదు ఆ పని. ఎందుకు కాలేదంటే ఎన్నికల కమిషన్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. బీజేపీతోటి కలిసి ఉన్నప్పుడు ఈయన మాట నడిచింది. ఈ బీజేపీతోటి ఈయన కొంత వివాదాన్ని విరోధాన్ని పెట్టుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ తన పని తాను కరెక్ట్గా చేసింది ఈ సంవత్సరం మనము. కాబట్టి ఆయన అది కూడా ఒక ఓడిపోవడానికి కారణంగా మనం భావించవచ్చు. ఆఫీసర్స్ ఎవరు కూడా సహకరించలేదు. మనం చూసాం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏ విధంగా ట్రాఫిక్లో వెళ్ళిపోయాడో చూసాం. కాబట్టి ఈయన ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసి ప్రధానమంత్రి అవుతాడని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఫామ్ హౌస్లో నెలకు సంవత్సరానికి 1-2 కోట్లు దిగుబడిని చేస్తూ 400-500 ఎకరాల భూమిని సాగు చేస్తూ ఉత్తమ ఆదర్శ రైతుగా ఆయన అవుతూ ఉన్నాడు. ఎర్రబల్లిలో అక్కడ కాపలా కాసే శాంతి భద్రతలను కాపాడవలటువంటి గార్డు కానీ పోలీసులు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరు డ్యూటీలోకి వాళ్ళు ఫామ్ హౌస్ను కూడా చెక్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది, చేస్తున్నారని చెప్పి మనకు వార్తల్లో ఈ సోషల్ వార్తల్లో చక్కర్ కొడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఏదైతే ఒక లక్ష్యం కోసం ఏ విధంగా ఆర్థికంగా బలపడ్డాడు, దాని మీద మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లిక్విడ్ మనీ కానీ ఎవరి దగ్గర ఏ విధంగా ఉందో అక్రమ ఆస్తులు అనేటువంటిది ఒక కేసు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అది ఏ విధంగా ఎదుర్కొంటాడో చూడడం. ఆయన ఆలోచనలో ఇంకొక ఆలోచన కూడా ఉంది, ప్రధానమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తూ మోడీనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాడు, లేదంటే సోనియా గాంధీ అని చెప్పి ఆ కుటుంబం ఈ కుటుంబంలో చేరే ప్రయత్నం చేస్తాడు. అటు కాకపోతే కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు, కూతురు కూడా అమెరికా వెళ్ళిపోతుంది. ఈయన మనకు గతంలో చూసాం ఒక సామ్రాజ్యాన్ని ఏలుకుంటూ ఉన్నారు, అలాంటి ప్రయత్నం ఈయన కూడా చేస్తాడు.
ఇది మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటిది ఈ యొక్క 64 మందిలో గుంజేసుకొని మళ్ళీ ప్రభుత్వాన్ని 6 నెలల్లో ఏర్పాటు చేస్తారనేటువంటి అంశం కూడా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితోటి టైఅప్ అయిపోయి ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ తోటి వాళ్ళను కొంతమందిని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఇక్కడ జగడాన్ని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేసే ప్రయత్నంలో కేసీఆర్ పాత్ర ఉంది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయం. ఖమ్మం నల్గొండ వ్యక్తులతోటి మాట్లాడడం ఇదంతా జరిగినట్లు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశాడు. ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మొత్తం అస్త్ర సన్యాసం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు నాగార్జున సాగర్ అయినా నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు మీదనే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు గెలవడానికి కారణం నీళ్లు నిధులు నియామకాలు. ముఖ్యంగా వీటంటే కంటే ముఖ్యం నియామకాల మీద దృష్టి పెట్టి కోదండరాం గారికి మంత్రి పదవి ఇస్తాడా లేదా టీపీసీసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అధ్యక్షుడిగా చేసి క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తాడు అనేది ఒక సంశయంగా ఉంది. కాబట్టి మంత్రి ఇస్తే కూడా పర్వాలేదు. కోదండరాం అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాంకు ఇన్ని రోజుల తర్వాత గుర్తించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఆ పదవి ఇస్తాడు. మనం నిన్ననే చెప్పాం ఏదైతే పదవులు ఉన్నాయో అందరూ కూడా అడ్వైజర్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ పిఆర్ఓలు కానీ అందరూ కూడా రిజైన్ చేస్తున్నారు. ఆ పోస్టులలో మంచి ఆదర్శవంతులైనటువంటి వాళ్ళను నియమించి ఈ యొక్క రాష్ట్ర సంపదను పెంచాలని రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి గారికి చెప్తూ ఇది కేసీఆర్ గురించి చెప్పినప్పుడు కూడా కేసీఆర్ యొక్క ఆలోచన విధానం మార్చుకొని ప్రజలకు మేలు చేసే ప్రయత్నాలు చేయమని రిక్వెస్ట్ చేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఇప్పుడు సంఖలు ఎగిరేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు. సంఖలు ఎగిరేసేది ఇంకా లేదు. చంద్రబాబు నాయుడు జైలు పంపించాలనే కోరిక నెరవేరింది. ఇది ఒక్కటే కోరిక ఉంది ప్రధానమంత్రి అవుతాడని బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ వీడియో చేయడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.